భారతదేశం గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. మన పూర్వీకులు ఏది ఆచరించినా దాని వెనుక ఓ పరమార్థం దాగుంటుంది. అలాగే మనం గుళ్ళో తీసుకునే ప్రసాదం వెనుక కూడా ఓ గొప్ప రహస్యం దాగుంది. మనిషికి కావాల్సింది ఆహారం. ఆహారానికి మిక్కిలి కొరతగా ఉండే ఆ రోజుల్లో గుళ్ళో పులిహోర పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికి గుడ్డకు మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహాప్రసాదం. ఊళ్ళల్లో వయోవృద్ధులకు అభాగ్యులకు గుడి ప్రసాదమే మహాభాగ్యం. నిస్సహాయులకు గుడిలో లభించే పులిహోర దద్దోజనం మించింది ఏముంటుంది చెప్పండి. ఆ రోజుల్లో గుళ్ళు సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి. బాగా డబ్బులున్న వాళ్ళు పేదవాళ్ల గురించి పట్టించుకోరు. వారికి కూడా మీరు తినే బలమైన ఆహారం పెట్టండి అంటే ఎవరూ ముందుకురారు. అదే దేవుడికి ప్రసాదం చేయించండి, మీకు పుణ్యం వస్తుంది అంటే సంతోషంగా ఒప్పుకుంటారు. అలా చేయించిన పౌష్టికాహారాన్ని దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం పేరుతో అన్ని వర్గాల వారికి అందించడం ప్రసాద వితరణ వెనుక ఉన్న అసలు రహస్యం.